హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాకేష్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేనైతే కస్టమ్ రూమ్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో కస్టమ్ రూమ్ క్రియేట్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, మన దీంట్లో టోకెన్స్ అని వస్తాయి, గిల్డ్ టోకెన్స్. సో గిల్డ్ టోకెన్స్ ద్వారా మనం చాలా డైమండ్ వాచెస్ అండ్ వెపన్స్ అన్ని ఫ్రీగా పొందవచ్చు. ఇంకా చాలా ఉపయోగాలు అయితే దీని ద్వారా ఉన్నాయి. సో వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేసిన వీడియోని ఎన్ని వరకు చూడండి నచ్చి తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు చేసే ఒక్కసారి నాకు ఎన్నో ఫ్రీ ఫైర్ వీడియో చూడడానికి అయితే మోటివేషన్ అనేది వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం గిల్డ్ క్రియేట్ చేయాలంటే కింద మనకి 4000 కనిపిస్తుంది కదా, క్లెయిమ్స్ కింద. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మామూలుగా మీకు ఒకవేళ జాయిన్ అయిన ఆప్షన్ ఉంటే ఆ గిల్డ్స్లో జాయిన్ అవ్వండి, లేదా కింద మనకి క్రియేట్ గిల్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మనకి 1000 డైమండ్స్ అయినా ఉండాలి, లేదా 5000 కాయిన్స్ అనేది ఉండాలి. సో 1000 డైమండ్స్ కన్నా 5000 కాయిన్స్ ఈజీ కాబట్టి, సో కాయిన్స్ మీద క్లిక్ చేసుకోవడం ద్వారా మనం ఈజీ క్రియేట్ చేసుకోవచ్చు. సో నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అక్కడ అప్రూవల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మనం డిస్క్రిప్షన్లో ఏదో ఒకటి పెట్టాలి. సో భూమి అని పెడదాం. సో కొంచెం బాగుంటుంది, భూమి అనేది పెడతాయి డిఫరెంట్గా. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి కింద డైమండ్స్ కనిపిస్తుంది కదా, డైమండ్స్ ప్లేస్లో సింపుల్గా మనం 5000 కింద క్లిక్ చేస్తే 5000 గోల్డ్ కాయిన్స్ ఆప్షన్ కూడా వస్తుంది. సో పక్కన, సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత 5000 గోల్డ్ కాయిన్స్ అని వచ్చిన తర్వాత కన్ఫర్మ్ ఉంది కదా, కన్ఫర్మ్ అని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనం మెయిన్గా దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేమ్ అనేది సరిగ్గా ఎంటర్ చేయాలి. సో కొత్త కొత్త నేమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో నేను గిల్డ్ గ్రూప్ అనేది పెట్టాను. సో ఈ విధంగా అయితే మనం గిల్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మెంబర్స్ దీంట్లో యాడ్ చేయాలంటే సింపుల్గా మెంబర్స్ లిస్ట్లోకి వెళ్ళండి, పైన ఆప్షన్ కనిపిస్తుంది కదా టోర్నమెంట్ పైన. సో మెంబర్స్ లిస్ట్ ఉంది, దాన్ని క్లిక్ చేసిన తర్వాత కింద మనకి కాంటాక్ట్ సింబల్ టైప్లో కనిపిస్తుంది ప్లస్ అనే సింబల్తో. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ఫ్రెండ్స్ అనేది కనిపిస్తాయి. సో ఫ్రెండ్స్లో మనం ఎవరినో ఒకరిని యాడ్ చేయొచ్చు. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత గిల్డ్ ఇన్వైట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా మనం ఎవరినో ఒకరిని ఈజీగా యాడ్ అనేది చేయొచ్చు. సో ఆల్రెడీ ఒక గిల్డ్లో ఉంటే వాళ్ళని మనం యాడ్ చేయడం. సో చూస్తున్నారు ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ గిల్డ్లో ఉన్నారు, ఇంకొకరిని అయితే మనం ఈజీగా యాడ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం గిల్డ్ ఇన్వైట్ క్లిక్ చేయగానే ఈ విధంగా మనం 20 మెంబర్స్ వరకు ఇందులో గిల్డ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే, మెయిన్గా మనకి దీంట్లో గిల్డ్ టోకెన్స్ అని వస్తాయి. సో గిల్డ్ టోకెన్స్ చాలా సంపాదించారు ఇప్పుడు చెప్తాను. సో స్క్వాడ్ని కొట్టాను కదా, స్క్వాడ్ కొట్టిన తర్వాత మనకి ఫ్రెండ్స్ పక్కన గిల్డ్ అనే ఆప్షన్ ఉంది. సో గిల్డ్ అనే ఆప్షన్లో మనం ఎవరితోనైనా గేమ్ ఆడితే మన గిల్డ్లో ఉన్న మెంబర్స్తో గేమ్ ఆడి జస్ట్ బోయో కొట్టకుండా జస్ట్ గేమ్ అని కంప్లీట్ చేసి బ్యాక్ వస్తే సరిపోతుంది. అప్పుడు క్లెయిమ్స్లోకి వెళ్ళి ఈవెంట్స్లో మనకి గిల్డ్ క్విస్ట్ అనే ఆప్షన్ ఉంది. సో ఆల్రెడీ క్లెయిమ్ చేసుకున్నాను. క్లెయిమ్ చేసుకోకుండా ఉండాలంటే సింపుల్ మన గిల్డ్ క్విస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అప్పుడు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. 20 టోకెన్స్ వరకు వస్తాయి డైలీ. సో అలా 10 డేస్ చూసుకుంటే మనకి 100 టోకెన్స్ 200 టోకెన్స్ వరకు వస్తాయి. సో ఈ విధంగా మనం టోకెన్స్ ఉపయోగించి చాలా అంటే చాలా కొనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, సింపుల్గా వాలెట్లోకి వెళ్ళండి. వాలెట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఫ్యాషన్ కాకుండా కింద అదర్ అనే ఆప్షన్ ఉంది. సో దాన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి చాలా టోకెన్స్ అనేవి ఉంటాయి. సో దాంట్లో వచ్చేసి మనకి గిల్డ్ టోకెన్స్ కింద కనిపిస్తుంది కదా. సో ఈ గిల్డ్ టోకెన్స్ ఎక్స్చేంజ్ మీద క్లిక్ చేస్తే మనకి లెవెల్ 1లో చూసుకుంటే దీంట్లో మనకి చాలా టోకెన్స్ అనేవి ఉన్నాయి. గన్స్ కొనుక్కోవచ్చు. గన్స్ వచ్చేసి ఒక 10 టోకెన్స్ పెడితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ 28 డైమండ్స్ అని పెట్టాలి. అండ్ లెవెల్ 2లో చూసుకుంటే గన్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెపన్ రాయల్లో టోకెన్స్ ఉంటాయి కదా, దాన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ లెవెల్ 3లో చూసుకుంటే మనకి డైమండ్ వాచెస్ అనేవి వస్తున్నాయి. సో ఈ విధంగా డిఫరెంట్ వాచెస్ అనేవి ఈ గిల్డ్ టోకెన్స్ ద్వారా మనం అయితే పర్చేజ్ అని చేసుకోవచ్చు ఫ్రీగా, ఎటువంటి ఖర్చు లేకుండా. సో ఈ విధంగా మనం గిల్డ్ టోకెన్స్ అనేది చాలా విధాలుగా అయితే ఉపయోగపడుతూ ఉంటాయి. సో గిల్డ్ పీరియడ్ అనేది చాలా ఎక్కువ టైం ఉంది. సో ఈ విధంగా మనం రూమ్ క్రియేట్ చేసిన ద్వారా గిల్డ్ టోకెన్స్ అని వస్తే దీని ద్వారా మనం డిఫరెంట్ వాచెస్ అనేవి కొనుక్కోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్లీ వాళ్ళ వీడియో అయితే, ఫైనల్లీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కూడా ఛానల్ చూస్తున్న వన్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ ట్రిక్స్ సంబంధించిన డౌట్స్ వచ్చినా సరే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఎటువంటి ట్రిక్స్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో అనేది ఫ్రీ ఫైర్ సంబంధించి ఇంకా ఏ ట్రిక్స్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్ తప్పకుండా వీడియోని చేసి చూపిస్తాను. అండ్ నచ్చితే తప్పకుండా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసి ఒక్కసారి నాకు ఎన్నో ఎటువంటి వీడియో చేయడానికి అయితే సపోర్టింగ్గా ఉంది.